పాయసానము కన్నను గడ్డల కన్నను వెన్న కన్నా కమ్మనట్టి నా భాష భాష విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం మిత్రులారా మారద వెంకయ్య గారు రాసిన భాస్కర శతకంలోని పద్యాలను వరుస క్రమంలో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా పదమూడు పద్యాలను వివరణయుక్తంగా నేర్చుకున్నాము ఈరోజు ఈ వీడియోలో పద్నాలుగవ పద్యంను నేర్చుకుందాం ముందుగా పద్యంను చూద్దాం ఉరు కరుణాయుతుండు సమయోచితమాత్మదలంచి ఉగ్రవాక్పరుషత జూపిన ఫలముగల్గుట తథ్యముగాదే అంబుదం బురిమిన ఎంతనే కురియకుండునే వర్షము లోక రక్షణ స్థిరతర పౌరుషంబునన్ సమయోచితమాత్మదలంచి మరొక్కసారియుండు సమయోచితమాత్మదంచి ఫలము గల్గుట తధ్యముగా అంబుదంబురిత అంబుదంబురిమినయంతనే కురియకుండునే వర్షము లోకరక్షణ స్థిరతర పౌరుషంబురన్ శులెరు భాస్కరా ఇక్కడ ఈ పద్యంలో మారద వెంకయ్య గారు ఏం చెప్పదలుచుకున్నారు అంటే కొన్ని కొన్ని సందర్భాలలో దయామయులు దయా స్వభావం కలిగినటువంటి వారు ఆయా సందర్భానికి అనుగుణంగా ఆయా కాలములలో మరి మిక్కిలి కోప్పడినా కూడా అక్కడే అన్నం దొరుకుతుంది మరి అక్కడే వారి యొక్క ప్రేమ కూడా ఉంటుంది మరి కోప్పడిన వెంటనే కోపడినంత మాత్రాననే వారు కఠినులు కారు అంటున్నారు అయితే ఉరు కరుణాయుతుండు గొప్ప దయా స్వభావం కలిగినటువంటి వ్యక్తి సమయోచితము ఆత్మదలంచి సమయానికి అనుగుణంగా ఆత్మదలంచి తన మనస్సులో ఆలోచించి కాలానికి అనుగుణంగా తన మనస్సులో ఆలోచించియే ఉగ్రవాక్పరుషత చూపినన్ మిక్కిలి కఠినమైనటువంటి మాటలు మాట్లాడినా కూడా ఒక గొప్ప దయా స్వభావం కలిగినటువంటి వ్యక్తి మన పట్ల మిక్కిలి కఠినంగా మాట్లాడుతున్నాడు అంటే దాని వెనక ఏదో ఆంతర్యం ఉంటుంది దాన్ని గ్రహించాలి అంతేకాని అంత కఠినంగా మాట్లాడినాడు కదా ఇక నేను ఇతనితో తెగదింపులు చేసుకుంటాను అనేటటువంటి ఆ కోణంలో మాత్రం చూడకూడదు ఒక దయా స్వభావం కలిగినటువంటి వ్యక్తి ఒక గొప్ప వ్యక్తి ఎందుకు మరి నాతో అలా మాట్లాడినాడు అని ఒక్క నిమిషం పాటు ఆలోచించి లేదా సమయం తీసుకొని ఆలోచించి ఆ తర్వాత నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే అటువంటి గొప్పవారు మరి కఠినంగా మాట్లాడినా కూడా వారు మన యొక్క మంచిని కోరే మాట్లాడతారు అనే విషయాన్ని ఇక్కడ చెప్పదలుచుకున్నారు మారద వెంకయ్య గారు మరి ఆ విధంగా ఉగ్రవాత్పురుషత చూపిన కఠినంగా మాట్లాడినా కూడా ఫలముగల్గుట గల్గుట తథ్యముగాదే ఫలితం చేకూరడం అనేటటువంటిది తథ్యము కాదే వాస్తవం అవుతుంది కదా సత్యం అవుతుంది నిజమవుతుంది ఖచ్చితంగా పనులు అనేటటువంటి ఖచ్చితంగా పనులు సమకూరుతాయి మరి అది ఎలా అంబుదంబు ఉరిమిన ఎంతనే అంబుదంబు మేఘము లోకరక్షణ స్థిరతర పౌరుషంబున లోకరక్షణ స్థిరతర పౌరుషంబున లోకులను రక్షించడము అనేటటువంటి ఒక గొప్ప ప్రయత్నంలో ఈ లోకమంతటిని కాపాడేటటువంటి ప్రయత్నంలో ఎందుకంటే మరి మంచి మేఘము వర్షిస్తేనే కదా పంటలు పండేటటువంటివి మరి ప్రపంచమంతా సస్యశ్యామలంగా ఉండి ప్రజలందరూ కూడా మరి హాయిగా ఆ ఐష్ అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉండేటటువంటి కాలం అనేటటువంటిది మరి వర్షం మీదనే ఆధారపడి ఉంటుంది మరి ఆయా సందర్భంలో మేఘం ఏం చేస్తుంది లోకరక్షణ స్థిరతర పౌరుషంబున ఈ లోకలను రక్షించేటటువంటి ప్రయత్నములో ఉరిమిన ఎంతనే అప్పుడప్పుడు చాలా భీభత్సంగా భయంకరంగా కూడా గర్జిస్తుంది ఉరుముతుంది మరి అటువంటి సందర్భంలో కూడా అశేష బూలేరుంగా అంత ఉరిమినటువంటి ఆ యొక్క మేఘము ఉరిమిన అంతనే అటు వెంటనే ఉరమగానే అశేష బూలేరుంగా సమస్త లోకమంతా గుర్తించేటటువంటి విధంగా వర్షము కురియకుండునే వర్షాన్ని వర్షించట్లేదా ఆ విధంగానే ఏ విధంగా అయితే మేఘము వర్షానికి ముందు భయంకరంగా గర్జించి ఆ తరువాత లోకులకు ఆనందాన్ని సంతోషాన్ని కలిగించే విధంగా మరి వర్షాన్ని వర్షిస్తున్నదో ఆ విధంగానే ఒక దయా స్వభావం కలిగినటువంటి వ్యక్తి ఒక గొప్ప వ్యక్తి అప్పుడప్పుడు సమయానికి అనుగుణంగా కఠినంగా మన పట్ల వ్యవహరించినా కఠినంగా మాట్లాడినా కూడా దాన్ని తప్పుగా ఆలోచించుకోకూడదు మరి అటువంటి దయా స్వభావం కలిగినటువంటి వ్యక్తుల వల్ల మనకు కావలసినటువంటి పనులు సమకూరుతాయి అనేటటువంటి విషయాన్ని చెప్పదలుచుకున్నారు మారద వెంకయ్య గారు మిత్రులారా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయంను కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో వీక్షించిన మిత్రులందరికీ ధన్యవాదములు